కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే వరకు పోరాడతామని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రాంతీయ కార్యదర్శి పానకొత్తు వాసు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాల 88వ వారం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం రచించి మన దేశానికి అందించిన గొప్ప వ్యక్తి ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కోడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, భోరగిరి మున్సిపల్ కౌన్సిలర్ బానోత్ వెంకట నర్సింగ్ నాయక్, సాధన సమితి జిల్లా నాయకులు బానోత్ భాస్కర్ నాయక్, రాహుల్ రాజు, బండారు శివశంకర్, ముత్యాల ఆనంద్, ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవీందర్, ఫోర్మెన్ హరిసింగ్ నాయక్, విద్యుత్ ఉద్యోగుల లక్ష్మా నాయక్, సురేందర్ నాయక్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాధన సమితి జిల్లా చైర్మన్ కోడారి వెంకటేష్ మాట్లాడుతూ మహారాష్ట్రలో కుల వివక్షతకు గురై హత్యకు గురైన విద్యార్థి ఇంద్రకుమార్ మేఘన్ పాల్ మృతికి సంతాపం ప్రకటించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. అంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం చూస్తే అంత ముందు చూపుతో ఆయన ఈ విధంగా రచించింది. అలాంటిది ఆయన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ముద్రించడానికి మనము ఈ విధంగా ఇంత పెద్ద ఉద్యమం చేయాలా అని కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎందుకంటే ఇంత మంచి ఏదైతే రాజ్యాంగం రచించింది ఆ రాజ్యాంగంలోనే మనము ఇక రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు, మన ఏదైతే మన హక్కులు మనము సాధించుకుంటున్నామో ఇంత కొంచెం బాగా బాధకరంగా ఉంది. ఫోటో ముద్రించడం కోసం మళ్ళీ అలాంటి పెద్ద వ్యక్తి గురించి మనం ఫోటో ముద్రించాలని చెప్పేసి ఇంత ఉద్యమం చేయాలన్నా అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం సానుకూలంగా మనం 88వ వారం అంటున్నాం, ఎంత ఓపికగా మనం ఇట్లా ప్రతి వారం చేసుకుంటా పోతా ఉన్నామో అయినా కానీ ఏమాత్రం ధరించకుండా ఒక్కరు కూడా కనీసం దాని మీద మాట్లాడకుండా ఈ విధంగా ఉన్నారంటే ఎంత చూపించడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. వెంటనే నెక్స్ట్ అన్నగారు అన్నట్టు వెంటనే ముద్రించాలని చెప్పి కోరుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం పేపర్లో కూడా చూశాము, మరి మహారాష్ట్రలో ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనేటువంటి ఒక 9 సంవత్సరాల విద్యార్థి ఉపాధ్యాయులకు కేటాయించినటువంటి మంచినీళ్ళు తాగారనేటువంటి ఉద్దేశంతో విపరీతంగా పుట్టడంతో ఆ విద్యార్థి దాదాపు 15 రోజులు చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం జరిగింది. దాన్ని కూడా మేము జ్ఞానమాల కమిటీ ఆధ్వర్యంలో ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికి కూడా ఈ వివక్ష కొనసాగడం, మరి 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ స్వాతంత్రంలో మరి ఇంకా అంటరాని తరం తర్వాత ఈ రకంగా వివక్ష ఉండడం చాలా విచారకరం అని చెప్పి తెలియజేస్తూ, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో వెనుకబడిపోయారు, మరి ఏదేమైనా మరి తప్పనిసరిగా ఈ అంటరాని తరాన్ని నిర్మూలించాలని చెప్పి, మరి అంబేద్కర్ గారు కూడా భారత రాజ్యాంగంతో పాటు ఈ అంటరాని తరం నిర్మూలన కోసం రచించాడు. ఆ పుస్తకం కూడా మరి అందరం చదవాల్సిన అవసరం ఉంది. మరి అందుబాటులో తీసుకొచ్చి అందరికీ కూడా ఆ పుస్తకాన్ని పంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. వచ్చే వారం వరకు దానికి ఒక 100 పుస్తకాలు తెచ్చి అందరూ కూడా ఇచ్చి మన ఉద్యమాన్ని సిద్ధం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. 100 వారాల పాటు కొనసాగేటువంటి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి మంగళవారం ఉద్యమంలో అందరూ కూడా రావాలని కోరుతూ ఈరోజు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా మరి మిగతా మా కంపెనీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని చెప్పండి.